విజయవాడలో పట్టుబడిన ఎండిఎంఏ డ్రగ్స్ కేసులో తీగలాగితే డొంకంతా కదిలింది బెంగళూరు నుంచి విజయవాడకు బస్సులో డ్రగ్స్ తరలిస్తున్న వారి బండారం బయటపడింది పక్కా సమాచారంతో ముగ్గురిని చేశారు ఈ వ్యవహారంపై పోలీసులు లోతుగా డ్రగ్స్ పట్టుబడిన కీలక కీలకమలుపు చోటు చేసుకుంది బెంగళూరు నుంచి విజయవాడకు ఆర్టీసీ బస్సులో డ్రగ్స్ తరలిస్తున్న ఘటన సంచలనం రేపింది నగరానికి చెందిన ముగ్గురు యువకులు బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పించి అమ్ముతున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు బెంగళూరు నుంచి విజయవాడకు ఆర్టీసీ బస్సులో స్కూల్ బ్యాగ్లో డ్రగ్స్ దాచి విజయవాడకు తరలించారు గుర్తు తెలియని వ్యక్తి బ్యాగ్లో బట్టలు ఉన్నాయని విజయవాడలో ఇవ్వాలన్నట్లు డ్రైవర్ చెబుతున్నాడు పక్కా సమాచారంతో విజయవాడ ఆటోనగర్ బస్టాండ్కు వెళ్లారు పోలీసులు బస్సు అక్కడికి రాగానే డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు అతడి దగ్గర ఉన్న బ్యాగ్ను ఓపెన్ చేసి చూశారు ప్యాంట్ బెల్ట్ భాగంలో ఎండిఎంఏ డ్రగ్స్ దాచినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో నగరానికి చెందిన రౌడీషీటర్ సాయి వరప్రసాద్ సుహాస్ హర్షను అదుపులోకి తీసుకున్నారు వీరిచ్చిన సమాచారంతో బెంగళూరుకి బెజవాడ పోలీసుల బృందం వెళ్లింది అక్కడ డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారి కోసం గాలిస్తున్నారు మరోవైపు ఆర్టీసీ బస్సులో డ్రగ్స్ సరఫరా కావడంపై ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు సీరియస్ అయ్యారు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు